మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనుకుంటున్న టీడీపీ బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ ఇష్యూ ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న పవన్ కళ్యాణ్. పొంగులేడి పిటిషన్ పై హైకోర్టులో విచారణ, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం, స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు. సీఎం జగన్ తో ముగిసిన సుభాష్ చంద్రబోస్ భేటీ, నియోజకవర్గంలో పరిస్థితుల్ని వివరించానన్న ఎంపీ, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న నేత. ఏడో విడత జగనన్న తోడు నిధుల విడుదల, 5,10,000 మందికి లబ్ధి, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్న సీఎం. గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం ఆందోళన, మహాధర్నాకు భారీగా తరలివచ్చిన రైతులు, నిరసనకారులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత. తెలంగాణలో 100 సీట్లు గెలుస్తాం, డిసెంబర్ 9 నాటికి అధికారంలోకి వస్తాం, గెలుపుపై రేవంత్ రెడ్డి ధీమా. మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు, లికర్ స్కామ్ లో బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు, అభ్యంతరం తెలపని ఈడీ అధికారులు. విభజన తర్వాత నష్టపోయింది రాయలసీమ మాత్రమే, రాయలసీమకు సీమ నేతలే మొదటి శత్రువులు, ఈ నెల 28న చెలో ఢిల్లీ చేపడుతున్నామన్న బైరెడ్డి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ, ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్. ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంటి ముందు నిరసన, గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన, వేతనాలు పెంచాలని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్. గుంటూరు జగనన్న సురక్షలో రగడ, టోకెన్లు ఇవ్వలేదని సచివాలయ సిబ్బందితో ఘర్షణ, వాలంటీర్లు ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం. ఏయూలో లైంగిక వేధింపుల కలకలం, హిందీ ప్రొఫెసర్ పై రీసెర్చ్ స్కాలర్ ఆరోపణ, తనను టార్చర్ చేశారన్న ప్రొఫెసర్. కోకాపేటలో 11 ఎకరాల కేటాయింపుపై హైకోర్టు విచారణ, ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బిల్ పై విచారణ. తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం ఆస్తుల వివాదం, అన్నదమ్ముల మధ్య గొడవతో పరస్పరం ఫిర్యాదులు, తనకు ప్రాణహాని ఉన్నట్టు తెలిపిన యోగానంద్. వరంగల్లో రోడ్డెక్కిన కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్, వర్షంలో గొడుగు పట్టుకుని నిరసన, ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. బోధన్ ఫేక్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కేసులో చార్జ్షీట్, 34 మందిని నిందితులుగా చేర్చిన సిఐడి, నిందితుల్లో కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఉద్యోగులు. పోలీసుల అదుపులో రియల్టర్ తిరుపతి రెడ్డి, విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేందుకు యత్నం. కాళేశ్వరం ప్రాజెక్టుకి భారీగా వరద, మేడిగడ్డ బ్యారేజ్ 35 గేట్లు ఎత్తివేత, ప్రాణహిత నుంచి వస్తున్న ప్రవాహం. మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడ్డ చిన్నారి, విదిశా జిల్లాలో ఘటన, చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు. బెంగళూరులో 2వ రోజు విపక్షాల సమావేశం, ఎన్డీఏను దీటుగా ఎదుర్కోవడానికి వ్యూహం, హాజరైన సోనియా, శరద్ పవార్, మమతా, కేజ్రీవాల్. సొంత లాభం కోసమే విపక్షాలు పనిచేస్తున్నాయి, యూపీఏ హయాంలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారు, కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయన్న మోదీ.